హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఫిట్స్, ప్రజల్లో ఉన్న అపోహలు. మీ అందరికీ తెలుసు ఫిట్స్ అంటే ఏ పేషెంట్కైనా కాళ్ళు చేతులు కొట్టుకొని కింద పడిపోయి స్పృహతప్పి పడిపోవటాన్ని ఫిట్స్ అంటారు. వాళ్ళకి నోటమ్మడి నొరుగు వస్తుంది, కొంతమంది నాలుగు కొరుక్కోవటం, ఒక్కోసారి ఒంటేలు కానీ ఇదంతా పక్కలు వెళ్ళిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, దాన్నే ఫిట్స్ అంటారు. రోడ్డు మీద ఎవరన్నా ఫిట్స్ వచ్చి పడిపోతే మీరందరూ ఏం చేస్తారు? వెంటనే మనలో ఒకళ్ళు వెళ్ళి ఈ తాళాలు తీసుకొని చేతుల్లో పెడతారు. ఇనుప వస్తువులు, ఒకవేళ తాళాలు దొరకకపోతే ఎనప వస్తువులు ఏమైనా తీసుకొని చేతుల్లో పెడుతూ ఉంటారు. ఈ పెట్టంగానే కొంతసేపటికి ఫిట్స్ తగ్గిపోతాయి అని అనుకుంటారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది? న్యూరాలజీ సంబంధించి ముందు ఫిట్స్ ఎందువలన వస్తాయనేది తెలుసుకుందాం. ఫిట్స్ అంటే ఇది మెదడు. మెదడులో లక్షల కొద్ది న్యూరాన్స్ ఉంటాయి. ప్రతి న్యూరాన్ చుట్టూ కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ డిశ్చార్జెస్, ఎలక్ట్రిసిటీ డిశ్చార్జెస్ ఉంటాయి. ఆ డిశ్చార్జెస్, పాజిటివ్ డిశ్చార్జెస్ ఎక్కువయ్యి ఒకేసారి అన్ని న్యూరాన్స్ నుంచి పాజిటివ్ డిశ్చార్జెస్ రిలీజ్ అయినప్పుడు అది ఫిట్స్ కింద వస్తుంది అన్నమాట. దీన్నే ఫిట్స్ అంటారు. అలా డిశ్చార్జ్ వచ్చినప్పుడు అది వెన్నుపూస ద్వారా మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి కాళ్ళు చేతులు కొట్టుకొని కింద పడిపోతారు. దీన్నే ఫిట్స్ అంటారు. ఇది జరిగేది. దీన్ని ఎలక్ట్రికల్ వేవ్ని ఈ తాళాలు ఎంతవరకు ఆపు, ఈ తాళాలు ఆపటం అనేది అవాస్తవికం. శాస్త్రీయ దృక్పథంతో ఆలోచిస్తే ఫిట్స్ రావటానికి ఆగిపోవటానికి తాళాలకి ఎటువంటి సంబంధం లేదు. మీరందరూ తాళాలు పెట్టినంత మాత్రాన ఫిట్స్ అయితే ఆగవు. ఫిట్స్ ఆగాలి అంటే, ఫిట్స్ వచ్చిన పేషెంట్ని మీరు రక్షించాలి అంటే తాళాలు పెట్టడం కాదు. మెయిన్ ఏంటంటే వెంటనే పేషెంట్ని రోడ్డు మీద ఉంటే కొంచెం మెత్తటి సర్ఫేస్ మీదకి షిఫ్ట్ చేయాలి దెబ్బలు తగలకుండా. రెండు, చుట్టూ 10 మంది గుమిగూడకూడదు. 10 మంది గుమిగూడకుండా గాలి వెలుతురు వచ్చేటట్టు చూడాలి. ఒక్కోసారి గొంతులోకి ఉమ్ము ఎన్ని యాస్పిరేషన్ రాకుండా ఉండటానికి మనిషిని సైడ్ తిప్పి పెడితే నోట్లో ఉన్న సెలైవా ఇదంతా బయటకు వెళ్తుంది. తర్వాత పేషెంట్కి గాలి వెళ్తురు చక్కగా ఆడుతూ కొంచెం ఫ్రీ స్పేస్లు వేస్తే 1-2 నిమిషాల్లో అవే అయిపోతాయి. ఈ ఫిట్స్కి సంబంధించిన చేయాల్సిన ప్రాథమిక వైద్యం ఏంటంటే ఇది. ఇది అవగానే మీరు 108 అంబులెన్స్కి ఫోన్ చేసి వెంటనే ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ కానీ అలాంటివి కానీ ఇవ్వాలి. కొన్ని రకాల ఫిట్స్లో ఆక్సిజన్ కూడా పెట్టాల్సి వస్తే గుర్తుంచుకోండి. అంతేగాని ఫిట్స్ వచ్చిన పేషెంట్కి ఈ తాళాలు పెట్టేసి వైద్యం అయిపోయిందని మాత్రం అనుకోకండి. థ్యాంక్ యూ.